హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుద్వేద లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము ఒక మంచి క్రాఫ్ట్ తయారు చేసుకుంటున్నాము. ఈ క్రాఫ్ట్ తయారీకి కావలసిన మెటీరియల్ ఒకసారి చూద్దాం మనం. గ్రీన్ ఫ్లోరల్ వైర్, ఫ్లోరల్ టేప్, ఫుడ్ కలర్, కార్డ్బోర్డ్ పీసెస్, కార్డ్బోర్డ్ ట్యూబ్, బ్లాక్ చాక్బోర్డ్ పెయింట్, పేపర్ టవల్, సిల్వర్ ర్యాప్. ఇప్పుడు మనం ముందుగా ఫుడ్ కలర్ తీసుకుందాము. ఈ ఫుడ్ కలర్ చూడండి, ఎగ్ ఎల్లో కలర్ అన్నమాట నేను తీసుకున్నది. దీన్ని కొద్దిగా తీసుకొని వాటర్తో మిక్స్ చేయాలి. ఇప్పుడు నేను పేపర్ టవల్ని తీసుకొని దానిపైన వాటర్ని స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఇది డ్రై అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు కార్డ్బోర్డ్ పీసులని ఫ్లవర్ వేస్ కోసం ఒకదానికొకటి అటాచ్ చేసుకుందాము. అటాచ్ చేసిన తర్వాత కార్డ్బోర్డ్ ట్యూబ్ని పెట్టి మనం సర్కిల్గా గీసుకొని దాని వెంబడి కార్డ్బోర్డ్ కటర్తో కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఈ ట్యూబ్ను పెట్టి మనము జాయిన్ చేయాలి. ఇప్పుడు మనం క్లే తీసుకొని ఈ జాయింట్స్ ఏవి కనిపించకుండా మొత్తం ఈ క్లేని పెడదాము. ఇలా క్లే మొత్తాన్ని పెట్టడం పూర్తయిన తర్వాత దీనికి బ్లాక్ కలర్ చాక్ పెయింట్ని అప్లై చేయాలి. అప్లై చేయడం పూర్తయిపోయింది. ఇది డ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇది డ్రై అయ్యాక మనం సిల్వర్ ర్యాప్ని తీసుకొని ఈ వేజ్ చుట్టూ కూడా అటాచ్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ ఫ్లవర్ వేస్ తయారైపోయింది. ఇక్కడ పేపర్ టవల్ కూడా డ్రై అయ్యింది. దీంతో మనం ఫ్లవర్స్ తయారు చేసుకుందాము. దీన్ని నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఈ నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేస్తూ వెళ్ళాలి. ఇలా మొత్తం ఫోల్డ్ చేయడం పూర్తయ్యాక దీన్ని చుట్టుకుంటూ రావాలి. ఇక్కడ చివరి మనం గ్లూ పెట్టి దీన్ని అటాచ్ చేసుకుందాము. గ్రీన్ ఫ్లోరల్ వైర్ని మధ్యలో పెట్టి మనం దీన్ని కింది వైపు కాడను గట్టిగా ప్రెస్ చేస్తూ ఫ్లోరల్ టేప్ను చుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా ఫ్లవర్ మొత్తం రెడీ అయిపోయింది. అదేవిధంగా మనం ఇంకో ఫ్లవర్ని కూడా తయారు చేసుకుందాము. ఇలా మనం మొత్తం అన్ని ఫ్లవర్స్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చిన్న పేపర్ని తీసుకున్నాను. దీన్ని ఇలా రౌండ్గా చుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా చుట్టుకున్న తర్వాత దీనికి మధ్యలో మనం గ్రీన్ ఫ్లోరల్ వైర్ని పెట్టాలి. ఇప్పుడు ఫ్లోరల్ టేప్ తీసుకొని మనము ఫ్లవర్స్ పెట్టుకుంటూ దీన్ని చుట్టుకుంటూ వెళ్ళాలి. చూసారా, ఇలా చుట్టుకుంటూ ఒక బంచ్ తయారైపోయింది. దీన్ని మనకు కావలసిన విధంగా ఫ్లవర్స్ని బైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ విధంగా 3 బంచెస్ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని ఫ్లవర్ వేజ్లో పెడతాము. చూడండి, ఎంత అందంగా ఉందో కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.